రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నేడు జమ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, మండల రైతు బంధు సమితి కన్వీనర్ లక్షిరెడ్డి, సెస్ డైరెక్టర్ మేడుదల మల్లేశం, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, సర్పంచ్ చిందం రమేష్, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, ఏఎంసీ డైరెక్టర్ అంజయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు ఎకరనార 2 ఎకరనన్న లోపు రైతు బంధు వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జమ చేసినట్టు మెసేజ్ కూడా వచ్చింది మాకు. మరి వారికి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి గారికి మా జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సెస్ డైరెక్టర్ గారు, డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ, వివిధ అనుబంధ సంస్థల డైరెక్టర్లు అందరం కలిసి మరి మండల్ హెడ్ క్వార్టర్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం జరగడం జరిగింది. వారికి మా యొక్క పేరు పేరున మా బోయినపల్లి మండలం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి అదేవిధంగా ఎప్పుడు రైతు బాంధవుడు కాబట్టి రైతుల కొరకు 6 లీటర్లు కృషి చేసి మరి ఇలా 5000కు ఎకరం కౌలున్న భూమి ఇలా 20000కు వేయిందంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే మరి భూముల విలువ పెరుగుతుంది, మరి కౌలు విలువ పెరుగుతుంది. ప్రతి రైతుకు ఇలా ఒక రైతు కౌలుకిచ్చుకుంటుండంటే 10,000 రూపాయలు కౌలు వస్తుంది, 10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారిది. అందుకోసం వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులైన శ్రీ తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖర్ రావు గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 7,655 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతున్న సందర్భంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగినది. వారికి మా బోయినపల్లి మండల ప్రజల తరఫున, రైతుల తరఫున, అందరి తరఫున
ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తుప్పనండి నియోజకవర్గం పొయ్యంపల్లి మండలం పొయ్యంపల్లి సెక్టార్లో రాష్ట్ర అధినేత గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులతో రైతులతో టీఆర్ఎస్ సైనికులతో అందరితో కలిసి పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా ఈ రైతు బంధు పథకాన్ని దిగ్విజయంగా కొనసాగడం జరుగుతుంది. ఈ విధంగా 4 సంవత్సరాల నుంచి రైతుల పట్ల కరోనా కష్టకాలంలోనూ కేంద్రం చేస్తున్నటువంటి అడ్డంకులకు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వము సహించుకొని ముందుకు వెళ్తూ ప్రజా సంక్షేమం కోసమని ఈ సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది, వారికి అందించడం జరుగుతుంది. అలాగే మొత్తము జిల్లా వ్యాప్తంగా 6,95,681 మొత్తం రైతు బాంధవులకు 664.58 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ విధంగా రైతులు కూడా దీన్ని సద్వినియోగపరచుకుని నాణ్యమైన విత్తనాలను ఎరువులను చేసుకుంటూ డిమాండ్ ఉన్న పంటలను లాభాలను పొందాలని కోరడం జరుగుతుంది. ఈరోజు రైతు బంధు విడుదల చేసిన సందర్భంగా మన గౌరవనీయులు మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన గౌరవనీయులు మరి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాడు. మరి ప్రపంచంలోనే దాదాపుగా ఇట్లాంటి ఈ యొక్క సంక్షేమ పథకం ఎక్కడా లేదు. మరి మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతే రాజును చేయాలనే సంకల్పంతో, రైతు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో రైతుకు పెట్టుబడి సాయం కింద ఈ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క రైతును ఆదుకోవడం జరిగింది. అలాగే రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 24 గంటల నీరు అలాగే కరెంటు కూడా ఉచితంగా సప్లై చేస్తూ మరి రైతును రాజేయాలని సంకల్పం ఏదైతే వారి యొక్క సంకల్పం ఉందో దానికి అనుకూలంగా మన బోయినపల్లి మండల ప్రజల పక్షాన రైతుల పక్షాన వారి వెన్నంటే ఉండి మరి మన మండలంలోని రైతులందరూ సుఖ సంతానాలతో ఉండాలని, వారి పిల్లలను వారి కుటుంబ సభ్యులందరినీ మంచిగా ఉంచుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ